చేరికల్లో తగ్గేదేలి అంటూ దూసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలకు కండువా కప్పి పీసీసీ చీఫ్ పార్టీలోకి ఆహ్వానించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే మిషన్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. దీంతో హస్తిని వేదికగా ఫిరాయింపులపై యుద్ధం మొదలుపెట్టింది గులాబీ పార్టీ. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశం పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. నేతల వలసలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆపరేషన్ ఆకర్షు పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలని పార్టీలో చేర్చుకుంది. ఈ చేరికలు ఇక్కడితో ఆగవని మరింత మంది బీఆర్ఎస్ నేతలు కారు దిగి హస్తంగుటికి చేరుతారని చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇదో ఇష్యూని సీరియస్ గా తీసుకున్న గులాబీ పార్టీ నేతలు హస్తినలో రాజ్యాంగ న్యాయ నిపుణుల్ని సంప్రదించారు. ఈ అంశంపై ఈసీతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని మండిపడ్డారు కేటీఆర్. ఫిరాయింపుల నిరోధక చట్టం మరింత కఠినతరం చేస్తామన్న కాంగ్రెస్ దాన్ని గాలి వదిలేసి ఇతర పార్టీల నేతల్ని హస్తం పార్టీలో చేర్చుకుంటుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆయారం గయారం సంస్కృతికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఇదంతా భవిష్యత్తులో ఆ పార్టీకే చుట్టుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకోవడమే కాదు, రాజ్యాంగం అప్పుడప్పుడు చదవాలి, రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం నడవాలి. రేపటి రోజున కాంగ్రెస్ కుండే 99 మంది ఎంపీల్లో 20-30 మంది ఇంకో పార్టీలో చేరారనుకోండి, అది సమ్మతమేనా కాంగ్రెస్ పార్టీ? కాబట్టి కాంగ్రెస్ ఆలోచించుకోవాలి. ఇవాళ వాళ్ళు చేస్తున్నది రేపు మళ్ళీ వాళ్ళకి తిరిగి చుట్టుకునే ప్రమాదం ఉంది. అసలు ఈ తెలంగాణలో ఈ ఫిరాయింపుల పర్వానికి శ్రీకారం చుట్టింది ఎవరండి? 2004 రాజశేఖర రెడ్డి గారు కదా. ఫిరాయింపులకు చట్టబద్ధ విలీనానికి చాలా తేడా ఉందన్న కేటీఆర్ కాంగ్రెస్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ లో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని, ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయని, ప్రజాక్షేత్రంలో వారికి పరాభవం తప్పదని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజ్యాంగ రక్షకుడిగా రాహుల్ గాంధీ ఆస్కార్ అవార్డు స్థాయిలో నటిస్తున్నారని, ఆచరణలో మాత్రం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. పార్టీ ఫిరాయింపులపై అవసరమైతే రాష్ట్రపతితో పాటు లోక్సభ స్పీకర్ ను కలుస్తామని, సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ చేస్తున్న ఈ హెచ్చరికలపై కాంగ్రెస్ ఏ విధంగా కౌంటర్ ఇస్తుందో చూడాలి.